భక్తి మందారం యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ పునఃస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లోనూ మంచి మంచి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి జీవన విధానాన్ని, జీవన సరళిని, ఆరోగ్య విషయాల్ని, ఆరోగ్య చిట్కాలని మనం తెలుసుకుంటున్నాం. మరి ఇటువంటివి తెలుసుకునేటప్పుడు మనకు కలిగేటువంటి దాహము అనేటువంటిది వేసవకాలంలో మనల్ని కాల్చుకు తినేటువంటి పెద్ద రోగము, భయంకరమైనటువంటిది. దీనికి అతి దాహము అనేటువంటి దానికి ఆయుర్వేదిక్లో చెప్పబడినటువంటి చిన్న చిట్కాల గురించి మనం తెలుసుకుందామా? దీని గురించి తెలుసుకునే ముందు చూస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి మన యూట్యూబ్ ఛానల్ భక్తి మందారం. మరి దాహానికి సరైన మందు ఏమిటంటే మనకందరికీ తెలుసు ఎష్టిమధు చూర్ణము, అలాగే ఉసిరి చూర్ణము. ఈ రెండింటినీ సమభాగాలుగా తీసుకుని కొద్దిగా తేనె కలిపి ఆ ఉండ కింద చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో ఆ ఉండ పెట్టుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాహము అనేటువంటిది ఏ ఒక్కరికి కలగదు. దాహం వల్ల సమస్యలు పడిపోవడం కానీ వడదెబ్బ తగలడం కానీ మనకి జరగదు. మరి ఇంకో చిట్కా చూద్దామా? మీ అందరికీ తెలుసు మజ్జిగ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఆంధ్రుల యొక్క మజ్జిగను ఇష్టపడిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆంధ్రుల మజ్జిగ అంటే ఏంటి? కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లము, కొద్దిగా సైంధవ లవణము, కొద్దిగా నిమ్మకాయ రసము, ఒక్క పిసరే మిరపకాయ యొక్క తొడిమ మజ్జిగ పలచగా చేసి అందులో వేసినటువంటి దాన్ని, ఆ మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని దాహత కింద తీసుకున్నట్లయితే దాహం అనేటువంటిదే మన దరిదాపుల్లో ఉండదు. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధం కాదు మన ఆహారము, చాలా గొప్పగా మన పూర్వులు చెప్పారు, దీన్ని పాటిద్దాం. దాహాన్ని దాహం కనపడకుండా తరిమికొడదాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చిట్కాలను పాటించండి. దాహం అనేటువంటి దాన్ని దరిదాపు లేకుండా మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ చూస్తే ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం కదా, మరొక ఎపిసోడ్లో మరొక వాటితో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన ఛానల్ భక్తి మందారం యూట్యూబ్ ఛానల్.